రాజకీయ నాయకుడైనా క్రీడా స్ఫూర్తి ఉంటేనే రాజకీయాల్లో రాణించగలుగుతారని ఎమ్మెల్యే అన్నాపతను శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి ఉడా కాలనీలోని అన్నాపతను సత్యనారాయణ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్ 18 బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాండ్బాల్ పోటీలలో క్రీడాకారులకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శాప్ సీఈఓ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తి ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలరని, పోటీతత్వం కూడా అలవడుతుందని చెప్పారు. వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఓడిపోయిన వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, తప్పనిసరిగా గెలిచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత గెలిచానని అదే క్రీడా స్ఫూర్తి అని చెప్పారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో బాయ్స్ విన్నర్గా గుంటూరు కైవసం చేసుకోగా, రన్నర్స్గా చిత్తూరు జట్టు విజయం సాధించింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి బాలికల జట్టులో ఈస్ట్ గోదావరి ప్రథమ స్థానం, వెస్ట్ గోదావరి రన్నర్స్గా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మరో ఎమ్మెల్యే మేరుగు నాగార్జున విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులకు స్పాన్సర్షిప్ వహించిన డబుల్ హార్స్ మినపగుళ్ళు నిర్వాహకులు మునగాల శ్యామును అభినందించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఖాలేద నసీం, వైస్ చైర్మన్లు మాలేపాటి హరి, గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్ సంజారాణి, శాప్ అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఆ శాప్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి తెనాల్లో హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి క్రీడల్ని ఏర్పాటు చేసినందుకు ఆ ఎంటైర్ శాప్లో పనిచేస్తున్న అందరికీ, ఈ ఈవెంట్ కోసం పనిచేసిన సిఓ శ్రీనివాస్ గారు కానీ, కోచ్లు కానీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, క్రీడా స్ఫూర్తి చాలా గొప్పది, నిజంగా చెబుతా ఉండా. ఓ రాజకీయ నాయకుడికి మాకు కూడా క్రీడా స్ఫూర్తి ఉంటుంది, ప్రతి రాజకీయ నాయకుల్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎవరమైతే స్టేడియంలో ఒక గేమ్ని ఇష్టపడి ఇంట్రెస్ట్గా గేమ్ ఆడుతూ ఉంటామో, ఆ గేమ్లో ఓడిపోయినప్పుడు కసి పెరిగిద్ది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మ్యాచ్ కొట్టాలా, లేకపోతే ఒక వారం రోజుల తర్వాత అయినా కొట్టాలా, లేకపోతే ఒక నెల రోజుల తర్వాత అయినా కొట్టాలా అని అదే కసి రాజకీయాల్లో ఉన్నాడు కూడా. ఓడిపోతే గెలవాలని కసి ఆ స్పోర్ట్స్షిప్ రాజకీయ నాయకుడు కూడా ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో నా చిన్నతనం నుంచి గ్రౌండ్స్లో అనేక సందర్భాల్లో క్రికెట్ కానీ షటిల్ కానీ ఇలా ఆడే క్రమంలో ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయినప్పుడు, ఈసారి మ్యాచ్కి గెలవాలి అంటే నాలో ఉన్న లోపాలు ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాక్టీస్కి టైం ఎంత కేటాయించాలని చూసుకునేవాడిని. సేమ్ థింగ్ రాజకీయాల్లో కూడా చేశాను. రాజకీయాల్లో నాకు సీట్ వచ్చి ఒకసారి ఓడిపోతే నాలో లోపాలు ఏంటి అని రెండోసారి సరి చేసుకొని గెలవటానికి ప్రయత్నం చేశాను, గెలిచాను. సో రెండు ఒకటే, ఏదైనా అల్టిమేట్గా గెలిపే, అల్టిమేట్గా ప్రాక్టీస్ అయ్యే, అల్టిమేట్గా ఇంట్రెస్ట్, టైంని కేటాయించటం, దాని మీద ఇంట్రెస్ట్ పెడతాం. ఒక గేమ్ ఒక హ్యాండ్బాలే కాదు, ఏదైనా మీకు ఏ ఇష్టమైన గేమ్ అయినా ఆడుకుని ఆట ఆడేటప్పుడు మీకున్నటువంటి ఆ స్పోర్ట్స్నెస్, ఆ పోటీ తత్వం జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. అంటే అనుకుంటూ ఉంటారు, మేము గుంటూరు జిల్లా వాళ్ళని గెలిచేసాం, మేమే రాజులమే, మేమే బాగా ఆడతామని. కానీ ఓడిన వాళ్ళు చాలా పెద్ద గుణపాఠం. ఓడిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు, ఎప్పుడైనా గెలుస్తారు. దేనిలోనైనా అది సాధ్యం. మేము కూడా, నేను కానీ శివకుమార్ గారు రెండు సార్లు ఓడిపోయాం.